ఓకే ఓకే లాజరు దేవునితో సమాధానపడి పరదేశుకు వెళ్ళాడని ఆధారము ఏమిటి అని అడుగుతాం. దేవునితో సమాధాన పడ్డాడనే సంగతి ఎక్కడ చూడగలుగుతామో అని అడుగుతాం. ఆయన పరలోకంలో పరదేశులో ఉన్నాడనేది మనకు రుజువు, ఎందుకంటే లేఖనాల్లో ఇతర భాగాల్లో మనుషులు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2:3 వచనంలో, ఎఫెసీ పత్రిక 2:3 వచనంలో మనుషులు స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులని రాయబడింది. రోమా 5:8-10 వచనాల్లో ఇంకా స్పష్టంగా మనం దేవునికి శత్రులమై ఉంటేమి, దూరస్తులమై ఉంటేమని చెప్తాడు. కాదు, మనుషులందరిని గూర్చిన మాట చెబుతూ దేవుడు శత్రువులుగా ఉన్న ఈ మనుషులను తనతో సమాధానపరుచుకోవాలని తన కుమారుణ్ణి పంపాడు అనే సంగతి మనకు 2 కొరింథీ పత్రిక 5:18 మనకు రాయబడింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, మనుషులందరికీ దేవునితో సమాధానం లేదు. మనుషులందరూ దేవునికి శత్రువులుగా ఉన్నారు, దేవునికి విరోధులుగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఎవరో కొంతమంది సమాధాన పడుతున్నారు. సమాధాన పడిన వాళ్ళు క్రీస్తునందు ప్రభువునందు నిద్రించిన వారు, మృతి పొందిన వారు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు అనే ఈ స్కెచ్ అంతా బైబిల్లో ఉంది. కనుక లాజరు దేవునితో సమాధాన పడి ఉండాలనేది మన ఇంగితం చెబుతుంది. దేవునితో సమాధాన పడని వాడైతే ధనవంతుడు వెళ్ళిన చోటుకి వెళ్తాడు. దేవునితో సమాధాన పడని వాడు పరదేశికి ఎలా పోతాడు, అవకాశం లేదు కదా. ఇప్పుడు లాజరు దేవునితో సమాధాన పడ్డాడని ఎవిడెన్స్ ఎక్కడుందని అడుగుతున్నారు. మంచిదే, నేను తిరిగి ఒక ఎదురు ప్రశ్న వేస్తాను. దేవునితో సమాధాన పడనోళ్ళు కూడా పరదేశులు ఉంటారనడానికి మీకు ఎవిడెన్స్ ఎక్కడుంది? లేదు. కాబట్టి మనం కామన్ సెన్స్ ప్రకారము తప్పకుండా దేవునితో సమాధాన పడ్డాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బైబిల్ అదే టీచింగ్ ఇస్తుంది కాబట్టి. ఓకే సార్, అడిగిన వారికి మనకి సమాధానం దొరికిందని ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్.